ఈ రోజు కొంతమంది వలస పరీక్షలు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక కాలేజీ పెట్టుకొని ఒక మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ చూస్తే ఉచ్చలపోసుకున్నారు. వీళ్ళందరూ ఒక మాట మాట్లాడలా, ఇక్కడికి వచ్చి నా మీద వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మర్యాద ఇస్తున్నాను కానీ మర్యాదకు మర్యాద వదిలిపెడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. మీ వ్యాపారం మీరు చేసుకోండి, హైదరాబాద్ లో ఉంటే ఉండండి, కేసీఆర్ కు ఊడిగం చేయండి, నాకేం బాధ. ఆయన కాళ్ళు కడగండి, నెత్తిని చల్లుకోండి, నాకేం బాధలా మీ అందరిని చూస్తే. ఇక్కడొచ్చి మా బతుకు అడ్డం పడాలంటే మాత్రం కబద్దారు ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వచ్చి ఆటాడితే వదిలిపెట్టాం. తిత్లీ తుఫానుకు వచ్చారా, ఉదుకు వచ్చారా, మన కరువుకు వచ్చారా? మీరు విలాసంగా నేను హైదరాబాద్ ని బాగా అభివృద్ధి చేస్తే అలవాటైపోయారు. హోటల్స్ కి అలవాటయ్యారు, షాపింగ్ కి అలవాటయ్యారు, ఇంకా చాలా పనులకు అలవాటయ్యారు. ఉండండి, నాకేం బాధ లేదు. బెంగళూరులో మన వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో మన వాళ్ళు ఉన్నారు, అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు. ఉండండి, చుట్టపు మర్యాదగా రండి. కబద్దారు రాజకీయాలు చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓసారి కాటన్ దొర ఒకే బ్యారేజ్ కడతాడు, అది దవడేశ్వరం పైన. ఆయన పేరు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. అదే మరి భగీరథుడు గంగా నదిని భూమి మీద తీసుకొస్తాడు. ఆయన ఎప్పుడు మనం అంతా అంటాం భగీరథ ప్రయత్నం అని. ఈరోజు నేను ఆలోచించేది రాష్ట్రంలో అన్ని నదులు అనుసంధానం చేస్తున్నా. పోలవరం నుంచి ప్రాజెక్టు కడుతున్నాను, గోదావరి వంశధార నాగావళి, ఇటు పక్కన గోదావరి కృష్ణ పెన్న, ఈ మధ్యలో 140 నదులను అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువునే మాట లేకుండా చేసే బాధ్యత ఆ అన్నకు ఓటేయమని గట్టిగా మీరు చెప్పాలి. చెప్తారమ్మా చెల్లెమ్మలు, తిరుగుతారా? పింఛన్ తీసుకునే మా తల్లులు చెప్తున్నా, మీరు కూడా వెళ్ళి ఓపికున్నంత వరకు ఎండల్లో తిరగద్దండి. ఉదయం వెళ్ళండి, సాయంత్రం వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి. నాకు పింఛన్ ఇచ్చాడు, నేను ఆనందంగా ఉన్నా, నా పెద్ద కొడుకు ఓటేయమని మీరు కూడా అడగాల. తల్లి అడుగుతారా అని అడుగుతున్నా. అదే మరి డ్రైవర్లందరూ, ఈరోజు డ్రైవర్లందరికీ కూడా మీరు ఒకసారి చూడండి, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నేనే కడుతున్నా, సాధికార వ్యవస్థ పెట్టా, నేనే డ్రైవర్ నెంబర్ 1. డ్రైవర్లు మిమ్మల్ని ప్రయాణికులు తీసుకుపోతే మిమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడుతూ వస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, డ్రైవర్లందరూ కూడా చెప్పాలి, ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీకోసం 43% ఫిట్మెంట్ ఇచ్చాను, 20% ఇంటీరియం ఇచ్చాను, 60 సంవత్సరాలు మీ వయసు పెంచాను, చిన్న చిన్న ఉద్యోగాలకు భారీగా జీతాలు పెంచాను, ఒకరిద్దరికి అందరికీ పెంచాను. మీకు బాధ్యత ఉంది, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మొన్న కూడా ఢిల్లీకి వచ్చారు, ధర్మ పోరాటానికి వచ్చారు, గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళని కూడా కోరుతున్నా, మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రమ్మని వారిని కూడా కోరుతున్నా. ఇక్కడ మైనారిటీ సోదరులందరూ ఉన్నారు, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మైనారిటీ సోదరులందరికీ, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే. ఈరోజు మీ అందరికీ ఇమాములకి 5000 నుంచి 10000 చేశాను, మౌజములకి 3000 నుంచి 5000 చేశాను, ఆజ్ హౌస్లు కట్టాను, ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పెట్టాను, ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను, అన్ని పనులు చేస్తున్నా. ఇంకొక మాట కూడా మీకు హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇస్లామిక్ బ్యాంకు కూడా పెట్టి వడ్డీ పిల్లల చదువు నేను ఒకటి హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తా, 1000 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు చదివిస్తా. పై చదువులు అయితే ఎస్సీ బీసీ ఎస్టీలకు అందరికీ కూడా పేదవాళ్ళందరికీ ఉచితంగా చదివించే బాధ్యత నాది, నాదిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకే భోజనం, తమ్ముళ్ళు ఎవరికైనా
అమ్మా నాన్న పైన కోపం ఉంటే నేరుగా అన్నా క్యాంటీన్ పోయి శుభ్రంగా ఒక రెండు రోజులు భోంచేయండి, మళ్ళా మూడో రోజు కోపం తగ్గదని ఇంటికి వెళ్ళండి, బయట వెళ్లకుండా. ఇంకో పక్క చూడండి, తమ్ముళ్ళు 18-35 సంవత్సరాలు ఉండే వయసు ఉండాలందని కోరుతున్నా. నిరుద్యోగ బృతి ఇచ్చా, డిగ్రీకి ఇచ్చా, ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఇస్తా, ఇంటర్మీడియట్ నుంచి ఇస్తా. బాగా చదువుకోండి, మీరు నైపుణ్యాన్ని నేర్పిస్తా, చిత్తూరు జిల్లాని ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తా. మొదటి రోజున స్కూటర్లు వెళ్ళండి కావాలంటే పనికి, ఆ తర్వాత కారులో వెళ్ళే స్థాయికి నేను తీసుకొస్తా మిమ్మల్ని. మీ ఇంటికి ఒక గార్డెన్గా ఉంటాను తమ్ముళ్ళు, మీకు ఒక గార్డెన్గా ఉంటా, కుటుంబ పెద్దగా వ్యవహరిస్తా.